ఏం జరిగింది అసలు? నీ కొడుకు కన్న తండ్రికే విషం ఇచ్చాడు తండ్రి. నాటకాలు నీకు తెలియకుండా నీ కొడుకు పనిచేశాడంటే ఎవరు నమ్మరు? మా అమ్మ ఇంకోసారి ఏమైనా అన్నావంటే చంపేస్తాను. ఇప్పుడే కన్న తండ్రికి విషం ఇచ్చి చంపావు, ఇంకెంతమంది చంపుతావురా? ఏంటమ్మా బాబు కావాలి? నీ మేనల్లుడే కన్న తండ్రికి విషం ఇచ్చాడయ్యా. లేదు, ఇందులో ఏదో మోసం ఉందన్నయ్యా. అవునులే, నిన్నటిదాకా మంచి తగిలిన రోగిస్తుందన్నావు, ఒకటి అరుపు పరిగెత్తుకొచ్చా. ఇక్కడ తెలుస్తుంది ఎవరిది మోసమా. నీ మాయలో పడిన మా బావగారు పరువు నిలబెట్టడానికి అనుచరులు కుమిలిపోతున్నా. నా చెల్లెలు ఎంత మాట్లాడతావా నిన్ను? నిన్ను ఎంత చూస్తావా? రండి ఇన్స్పెక్టర్, రండి, ఈ కుర్మాన్ని అరెస్ట్ చేయండి. రండి సేకర్, చూడండి. అలా జైలు పాలైన నాకు వాడ్డ నంగనాథం గారు తల్లి తండ్రిలానన్ను ఆదరించి అక్షరబుద్ధులు నేర్పారు. మూడేళ్లు గడిచిన తర్వాత మా మామయ్య ఒక బిడ్డతో నా దగ్గరికి వచ్చి మా పిన్నిని కూడా వాళ్ళన్నీ చంపేశాడని, లోకానికి పాముకాటికి బలైందని చెప్పి ఆ బిడ్డను అనాథ శరణాలయంలో వదిలేశాడని చెప్పాడు. అది సహించలేని నేను ఆ బిడ్డ నా తండ్రి రక్తం పంచుకుని పుట్టాడని, వాడు నా తమ్ముడేనని బాగా చదివించమని చెప్పి పంపాను. రంగనాథం గారు ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఆ భయ వచ్చిన జైలరైన మీ పెద్దనాన్నతో జైల్లో అందరి మంచి కోసం గొడవలు పడి నా జైలు జీవితకాలం పెట్టుకున్నాను. అలా నా జైలు జీవితం పూర్తి చేసి ఊళ్ళో అడుగు పెట్టాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందన్నయ్యా. తల్లిదండ్రులను పంటలు పెట్టుకున్నాడు, ఊర్లోకి వస్తున్నాడు, తరిమి కొట్టండ్రా. నేనెవరి ప్రాణాలు తీయలేదు. చాలు చాలే, చిన్నతనంలో కొడుకు తండ్రి తండ్రి అని కలవరిస్తాడు, కానీ నువ్వు హత్య చేశావు. కన్న తల్లిని పట్టణం పెట్టుకున్న రాక్షసుడు. నీలాంటి వాడిని ఊళ్ళో ఉండనిస్తే ప్రతి పిల్లవాడు నేరస్తుడు అవుతాడు, ప్రతి పెద్దవాడు హంతకుడు అవుతాడు. అందుకే చెప్తున్నావు మర్యాదగా ఈ ఊరోజులు పెట్టి వెళ్ళిపో. ఆడితో మాట్లాడరా, తరిగి తరిగి కొట్టండి. Thank you.
వద్దు వద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు. అయితే చెప్పు, మా నాన్నని చంపింది ఎవరు? మీ పిన్ని, మా చెల్లెలు. ఆస్తి కోసం కాఫీలో విషయం కలిపి చంపింది. మా అమ్మలా చనిపోయింది. అన్యాయంగా నువ్వు జైలు పాలయ్యా ఉన్న బాధతో గుండె పెగిరి చనిపోయింది. ఇప్పుడేమంటారు? ఏ మాట్లాడరే, మమ్మల్ని మన్నించండి బాబు. ఇలాంటి అదనంలో ప్రాణం సంవత్సరం మళ్ళీ చంపేయండి బాబు. వాడు చెప్పింది నమ్మి నన్ను చంపబోయారు. ఇప్పుడు నిజం తెలిసాక వాళ్ళని చంపబట్టున్నారు. మనుషులుగా పుట్టింది చంపడానికి చావడానికి కాదు, సారి మనుషులతో కలిసి బతకడానికి. చెప్పకండి. అలా రాయుడి అన్యాయం మీద తిరగబడి నా ఇంటిని, నా ఆస్తిని, మా వంశ ప్రతిష్టని కాపాడుకున్నాను. ఒక బోయవాడి బాధ రామాయణమైంది, ఒక ఆడదాని కన్నీరు మహాభారతంగా మారింది. అలాగే భగవంతుడు నీకు పెట్టిన కష్టాల వల్లే ఇంత గొప్పవాడి అయ్యావు బాబు. తెలియక మాట్లాడినందుకు క్షమించు. నీలాంటి గొప్ప వ్యక్తి మా ఇంటి ఆడపిల్లకి తాళి కట్టడం నిజంగా మా వంశం చేసుకున్న అదృష్టం బాబు. బాబు కృష్ణ, ఎంతకాలం అయింది సార్ మిమ్మల్ని చూసి? బాగున్నావా బాబు? రండి కూర్చోండి. మీరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నేను రాజమండ్రి జైలుకి రెండు ఉత్తరాలు కూడా రాశాను, జవాబు రాలేదే. సారీ బాబు, ఆ ఉత్తరాలు నాకు అందలేదు. నేను విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యాను, అక్కడే రిటైర్ అయిపోయాను కూడా. అయితే టోటల్గా రస్తానమాట. మీరు నా మీద చూపించిన అభిమానం, ఆప్యాయత ఏ జన్మకి మర్చిపోలేదు. నన్ను ఒక నేరస్తుడిగా కాకుండా మీ సొంత బిడ్డ కన్నా ఎక్కువగా ఆదరించారు. మీరు చెప్పిన మాటలు, నేర్పిన పాఠాలు నన్ను ఒక మనిషిని చేసి నిలబెట్టాయి. ఇలా మాట్లాడడం నీ మంచితనం బాబు, నేను కేవలం నా డ్యూటీ చేశానంతే. భోంచేయండి. ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మా డిపార్ట్మెంట్ నుంచి ప్రావిడెంట్ ఫండ్ 3 లక్షలు వచ్చింది బాబు. దాన్ని చిట్ ఫండ్ కంపెనీలో వేసి నేను అదే కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఇటు జీతం, అటు పెన్షన్ డబ్బులతో నాకు అమ్మాయికి జీవితం హాయిగా గడిచిపోతోంది. మరి నేను బయలుదేరుతాను. ఒకరోజైనా ఉండకుండా విడిపోతారా? రాత్రి ఇల్లు చేరబోతే అమ్మాయి చాలా కంగారు పడుతుంది. ఎందుకో నిన్ను చూడాలనిపించింది, చూశాను, అది చాలు. ఓం ధాతా పురస్తాజ్య మదాజయహార చక్ర ప్రవిద్వాన్. ఏమా నిశ్చితార్థం జరిగిందటగా? అవును పూజారి గారు, దేవుడి దయవల్ల మా సమస్యలన్నీ తీరిపోయి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నాం. అలాగే పెళ్లి కూడా శుభంగా జరిగిపోతుందమ్మా. అడ్డు తప్పుకో. అడ్డు తప్పించాలనే వచ్చానే. పిచ్చు పిచ్చుగా మాట్లాడుకో, కృష్ణబాబుకి తెలిస్తే వాడికి తెలియాలని సెటప్ అంతా. ఆ రోజు కృష్ణబాబు గారు మా అన్నయ్య కూతురే పెళ్లి ఒక లేబరవుడితో చేశాడు. ఈ రోజు నీ శోభను ఒక్కడు కాదు, 10 మందితో చేయిస్తానే. బాబు బాబు, ఆ రాయుడు గారు తమ్ముడు వాళ్ళ మనసులు మరి రమగారు తీసుకెళ్ళారు బాబు. Ah!
ఆ